యావత్ భారతీయులు గర్వపడేలా ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 2 గురించి పార్లమెంట్లో ఆసక్తికరమైన చర్చ నడిచింది. చంద్రయాన్ 2 ఖర్చు వివరాలు చెప్పాలని ప్రతిపక్షాలు కోరాయి. దీంతో ప్రతి భారతీయుడు గర్వపడేలా చంద్రయాన్ 2ను ఇస్రో ప్రయోగించిందని సభకు వివరించారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. ఈ ఏడాది జూలై 22న జీఎస్ఎల్వీ మార్కు 3 వాహక నౌక ద్వారా చంద్రయాన్ 2ని ఇస్రో ప్రయోగించింది. చంద్రుడి ఉపరితలం మీద ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ జరిగేలా చంద్రయాన్ 2ను ఇస్రో రూపొందించింది. కానీ ఉపరితలానికి 500 మీటర్ల దూరంలో అది నియంత్రణ తప్పి క్రాష్ అయ్యింది. ట్రయల్ దశలో సాఫ్ట్వేర్ బాగానే పనిచేయడంతో ఈ అవాంతరాన్ని ఇస్రో అంచనా వేయలేకపోయింది. అయితే ఈ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు అయిందని పార్లమెంట్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి ప్రతిపక్షాలు. ఫుల్లీ కంప్లీట్ విచ్ ఇన్క్లూడ్ మూన్ సర్ఫేస్ మ్యాపింగ్, టోపోగ్రాఫికల్ స్టడీస్, రడార్ బేస్ స్టడీస్ ఎక్సెట్రా ఎక్సెట్రా. టెక్నాలజికలీ ది లాంచ్ వాజ్ సక్సెస్ఫుల్, ఎంట్రీ ఇన్ టు ది ఎర్త్ ఆర్బిట్ వాజ్ సక్సెస్ఫుల్, దెన్ ఎంట్రీ ఇన్ టు ది లూనర్ ఆర్బిట్ వాజ్ సక్సెస్ఫుల్. ఆర్బిటర్ ఇస్ వెరీ మచ్ దేర్ యాజ్ యూ హావ్ సెడ్. దట్ మీన్స్ ఇన్ అదర్ వర్డ్స్ జస్ట్ టు యాడ్ టు వాట్ యూ సెడ్, ఐఎమ్ గ్లాడ్ దట్ యూ హ్యావ్ మేడ్ అస్ ఆల్ అవేర్ ఆఫ్ దాట్. ఇన్ ది సబ్సిక్వెంట్ అటెంప్ట్ దిస్ విల్ కట్ డౌన్ ఆన్ ది కాస్ట్ యాజ్ వెల్ బికాస్ ది ల్యాండర్ ఇస్ ఆల్సో దేర్. సో ఆర్బిటర్ హ్యాస్ ఫంక్షన్ నార్మలీ. ఇట్ వాజ్ ఓన్లీ ఇన్ ది లాస్ట్ సే అబౌట్ 30 కిలోమీటర్స్ దట్ దిస్ ఇన్సిడెంట్ ఆర్ ఎపిసోడ్ టుక్ ప్లేస్, విచ్ ఐ వుడ్ నాట్ డిస్క్రైబ్ యాజ్ అ ఫెయిలియర్, బట్ యాజ్ ఐ సెడ్ దిస్ హ్యాస్ మేడ్ అస్ వైజర్. అండ్ యాజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఇన్ అనదర్ సెంటెన్స్ మెన్షన్స్, ది సెట్ బ్యాక్ టు ది ల్యాండింగ్ హ్యాస్ ఓన్లీ మేడ్ ఇండియాస్ రిజాల్వ్ స్ట్రాంగర్. థ్యాంక్ యూ. శ్రీమతి విజయా సత్యనాథ్. కేవలం 978 కోట్ల రూపాయలతో ఇస్రో ఈ ప్రాజెక్టును చేపట్టిందని సభకు తెలిపారు కేంద్ర అణు ఇంధనం అంతరిక్ష శాఖల మంత్రి జితేంద్ర సింగ్. చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమైందనడానికి వీల్లేదన్నారు మంత్రి. అలాగే ఈ ప్రయోగం విషయంలో ఇస్రో శ్రమను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదన్నారు జితేంద్ర సింగ్. దేశ ఔన్నత్యాన్ని చాటేలా శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించారన్నారు మంత్రి. మొత్తానికి చంద్రయాన్ 2 పై పాలకపక్షానికి ప్రతిపక్షాలకు మధ్య ఆసక్తికర చర్చ నడిచింది.